మన నడి గారు కొడుకొచ్చింది అదే బండి గోరంగా అయిపోయింది ఇతల నుంచి అవతలకి రాడ్లు ఫుల్ కట్ చేయి ఫుల్ దిక్కు ఫుల్ కట్ చేయి ఫుల్ కట్ చేయి పోనీ వర్షం చింపులు పడుతున్నాయి కాబట్టి పట్ట మొత్తం అయిపోద్దు నాకు లడ్డి గారి ఛాలెంజ్ నేను దీంట్లోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అనా కట్ట ఇరిగింది గాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమే చాలా బాగున్నాం ఇప్పుడు వచ్చేసి ఆటోనగర్లో ఉన్నాం అన్నమాట ఇప్పుడు మన ఈ బండి వచ్చేసి పాత బండి నేను స్టార్టింగ్ నేర్చుకున్న బండి అందరూ లాస్ట్ టైం నేను కలర్ వేసినప్పుడు అడుగుతున్నారు ఇది నీ బండి నా ఓన్ బండి అని చెప్పేసి అంటే మనదే కాకపోతే నా ఓన్ బండి కాదు బావ బండి ఆ బావ బండి మీద నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మన 14 టైర్ కొత్త బండి కొన్నాను అన్నమాట ఆ బండి కూడా ఇక్కడనే పక్కనే ఉంది మన పార్కింగ్లో ఈ బండి వచ్చేసి ఇందులో అన్లోడింగ్కి వచ్చింది అమ్మకి బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు కదా ఈ అక్క వాళ్ళు బావ వాళ్ళందరూ వచ్చేసి హాస్పిటల్లో ఉన్నారు ఇక అందరూ ఎందుకు రావడం సర్జరీ జరుగుతుంది నేను అంతలోపు అన్లోడ్ చేపించేసుకొని మన బండి కూడా ఉంది కదా దాన్ని కూడా చిన్న చిన్న నట్లు టైట్ చేసి లిఫ్ట్ ఎక్సెల్ ఉంది దీని కూడా లోపల కింద బెడ్లనే అరిగినాయి అన్నమాట అవి కూడా కొంచెం చిన్న పని ఉంది అది మొత్తం కంప్లీట్ చేసేస్తాను నేను అంతలోపు హాస్పిటల్ వర్క్ కూడా అని చెప్పిన మన బండి తీసుకొస్తా పార్కింగ్లో నుంచి తీసుకొచ్చి పక్కన పెట్టిన తర్వాత రెండు బండ్లను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లెట్లా ఉంది దీన్ని ఇంతకుముందు ఎట్లుంటుందని చెప్పేసి మన బిఫోర్ ఇంతకుముందు కూడా ఎట్లుండో చూడండి ఒకసారి ఇప్పుడు ఆఫ్టర్ ఎట్లుందో కూడా చూడండి మన ఫస్ట్ మొత్తం అంతా కూడా చేంజ్ చేపించేసి రేడియము ఇంకా కలర్ దగ్గర పర్టికులర్గా చూస్తేనే మనకి దీన్ని చేపించినట్టు కనిపిస్తుంది లేకపోతే మాత్రం ఈ కొత్త బండిలానే కనిపిస్తుంది టైర్లని వాటిని పర్టికులర్ పట్టుకుంటే ఇలాంటిగా నేను పోయి మన బండి తీసుకుంటాం ఇక్కడ చూస్తున్నారు కదా మన బండి అయితే అన్లోడ్కి పెట్టలే ఇంకా మనకి 2 o'clock తర్వాత పెడతా అన్నారు కదా అప్పటి వరకు మనం ఇట్లా ఖాళీ కూర్చుంటున్నాం అని చెప్పేసి టైం పాస్ అయితే లేదని అటు ఇటు తిరుగుతున్నాం ఇక్కడ ఒక ట్రాక్టర్ని అయితే మన ట్రైన్ అయితే తీసుకెళ్ళి ఇక్కడ పెట్టింది చాలా దూరం నుంచి తీసుకొచ్చింది చాలా ఇబ్బంది పడాలి ఎందుకంటే ఆ ట్రైన్ అటు ఇటు అవుతుంటుంది కాబట్టి కంట్రోల్ చేసుకుంటూ తీసుకొచ్చారు బండ్లు కూడా వెనకాల చాలా వరకు ఆగిపోతూ ఉంటాయి అన్నమాట ఇటు వచ్చే బండ్లు పోయే బండ్లు అన్నీ కూడా తీసుకురావడం వల్ల మనకి మధ్యలో రోడ్డుకి మొత్తం కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది బండ్లన్నీ స్లో వెళ్తుంటాయి బండి తీసుకోదామని చెప్పేసి రెడీ అయ్యేలోపే మనకు ఫోన్ చేశారు అన్నమాట మన బండి లోపల పెట్టడం కోసం నా నెంబర్ ఇచ్చిన నాకే ఫోన్ చేసిర్రు నేను మళ్ళీ అడిగా పోయినా దమదమ్ వచ్చి బండి స్టార్ట్ చేసే లోపు మనకన్నా ముందు ఇంకో బండి ఉందంట వాళ్ళకి చెప్పి మనకి చేసిర్రు ఆ బండి లోపలికి పోయింది మన బండి ఇక్కడే ఆపుకున్నాం మన రాజుగ్రోని పంపించిన పార్కింగ్లకి చూసారు కదా అంతా మన లాస్ట్ టైం వేపించినప్పుడు మళ్ళీ నేను మొత్తం బండిని టోటల్గా చూపించలేదు కదా ఒకసారి చూద్దాం కలరింగ్ ఈ స్టైల్లో మనకి డిస్క్లో కూడా చూస్తారు కదా కలర్ వేసిర్రు మన బండి వెళ్ళేటప్పుడు మన బండి వీల్ క్యాప్స్ ఎట్లున్నాయో అట్లానే దీనికి కూడా డిఫరెంట్ కలర్ ఉండాలని అట్లా వేపించిన స్టెప్పిన్ టైర్ తీసుకురు కదా బటన్ వేపించినాం మామూలుగా మనకి ఆ టైర్ అరుగుతుంది కదా సమానంగా అరిగిన టైర్లకి ఇట్లా బటన్ వేపించుకోవచ్చు కొత్త టైర్ల లాగా మన బండికి అయితే అన్ని కొత్త టైర్లే నెక్స్ట్ టైము మళ్ళీ మనవి కూడా అరిగినప్పుడు ఏమైనా మంచిగా సాఫ్గా అరిగినవి ఉంటాయి కదా వాటికి కూడా మనం బటన్ వేపించుకొని ఆ డమ్మి టైర్లకు యూజ్ చేసుకోవచ్చు ఈ ఎప్పుడైనా కానీ హౌసింగ్ టైర్లకి బటన్ వేసిన టైర్ లేదు కొత్త టైర్లే ఉంచాలి ఫ్రంట్ అయినా హౌసింగ్ అయినా బండి జేసీబీ ఎక్కి మొత్తం ఇట్లా అయిపోతుంది అప్పుడప్పుడు ఇక్కడ చూపిస్తారండి ఇక్కడ చూస్తారు కదా మొన్ననే మనం రీసెంట్గా కొత్త కలర్ వేపించినాం అంత ఎట్లా పోయింది చూడు అదే మనకి జేసీబీ ఎక్కితే కదా అన్లోడ్ వేసేటప్పుడు ఎక్కినప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా తోమేటప్పుడు దీనికి అటు ఇటు తగిలినప్పుడు ఇట్లా బయటకు వస్తాయి కదా ఇట్లా ఇది టెలిఫోన్ బాటం అంటారు మన దానికో ఐరన్ ఇదేమో టెలిఫోన్ బాటం ఇవి అయితే చాలా రోజులు ఖరాబ్ కాకుండా ఉంటాయి అదైతే తుప్పు పట్టిపోతుంటుంది ఊకనే ఉక్కు చూడండి ఒకసారి మొత్తం ఫ్రంట్ బ్యాక్ సైడ్లకి అంతా ఈ ఫ్రంట్లో కూడా మనకి ఇదంతా ఒక 1 day టైం పట్టింది అనమాట మళ్ళీ దీనికోసమే లేట్ అయిపోయింది రేడియో వేపించినప్పుడు మిగతా అన్నీ కూడా తొందర అయిపోయినాయి ఇది ఒకటే మస్తు టైం పడుతుంది ఈ జాలీలకి వేపియద్దు అనుకున్నా ఫస్ట్ కానీ తర్వాత మళ్ళీ ఈ అన్నీ వేపించడానికి ఇది ఒకటి చేయకపోతే గుడ్డిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇది కూడా చేయించాం మన బండి ఇప్పుడు లుక్ చూస్తురుగా ఎంత మంచిగా కనిపిస్తుందో పైన కూడా చూస్తారు కదా పిల్ల బొమ్మ ఇంకా ఆ బోర్డు నేమ్ బోర్డు అవన్నీ కూడా తీపిచ్చి మళ్ళీ కలర్ వేపించి మళ్ళీ కొత్త పేర్లు వేపించి అద్దాలపైన పేర్లు మాత్రం అట్లనే ఉన్నాయి మిగిలిన అన్నీ కూడా మీ మళ్ళీ వేపించినాయి కొత్తగా నెంబర్ ప్లేట్తో సహా అన్నీ కొత్తగా వేపించినాయి ఇక్కడంతా ఈ లోపల సైడ్ కూడా క్యాబిన్ లోపల కూడా మొత్తం అంతా కలర్ వేపించిన ఈ డోర్లకు కానీ సైడ్లకు కానీ డిస్క్లకు కానీ డీజిల్ ట్యాంక్ కానీ మొత్తం ఏడ లేకుండా మొత్తం టోటల్ కొత్త బండి లాగా చేపించేసినాం అనమాట కింద కూడా షేస్ కూడా మొత్తం అంతా కలర్ వేపించినాం బ్లాక్ కలరు ఇది మన బ్యాక్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ అంతా కలరింగ్ మన బండి వస్తుంది ఇప్పుడు రాజుగ్రో తీసుకొచ్చిన తర్వాత మన రెండు బండ్లు పక్క పక్కన పెట్టి ఒక ఫోటో దిగుదాం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాయి కాబట్టి రెండు బండ్లు ఇంతవరకు ఎప్పుడు మన కొత్త బండి తీసుకున్నప్పటి నుంచి కలవనే కలవలే బండి వాషింగ్ చేపిద్దాం అనుకున్నాను నిన్న సడన్గా హాస్పిటల్ పోవాల్సి వచ్చింది అందుకనే వాషింగ్ చేపించలే చూస్తారు కదా బండి అంతా దుమ్ము పట్టిపోయింది
రిలీజ్గా రెండు బండ్లు ఫస్ట్ టైము ఫోటో తీసుకుంటా. ఏ నువ్వు ఆ బండి మీద నువ్వు కోటి దక్కించిన బండి అదే, నువ్వు కోటి దక్కించిన బండి అదే, మన లడ్డు గారు కోటి దక్కించింది అదే బండి ఒరిస్సాల. హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మన రెండు బండ్లు కలవడం ఫస్ట్ టైం. ఇప్పటివరకు మన బండి కొన్న పని నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా రెండు బండ్లు పక్క పక్కన పెట్టలేదు. ఇది ఉన్నప్పుడు అది ఉంటలే, అది ఉన్నప్పుడు ఇది ఉంటలే. బ్రో ఈ బండి ఆ బండా నీకు తీసుకో, మనకు బో పెట్టింది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి బ్రో. ఇది మనకు అన్నం పెట్టింది ఫస్ట్. ఇది నా బండి. అదే వద్దంటారు మరి, ఇంకా కొత్త బండి రాగానే ఇది నాకు కావాలా, ఇది నాకు కావాలా, ఇదేనా పాత బండి ఎవరు చూడాలి మరి దీన్ని, దీన్ని ఎవరు పోషించాలి. అది అన్నం పెట్టింది, అది మనకు డ్రైవింగ్ నేర్పింది. అది ఇట్లా చేయదు బ్రో, వచ్చే దీని మీద నేర్చుకున్నావు చిన్న ప్లేట్ ఉంది అన్నాడు అంటే ఇదే సరే. కానీ మనకి బండి నేర్పింది ఇది కాబట్టి, బండి నేర్పింది ఇది కాబట్టి దీని మీద చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టార్టింగ్లో దీంట్లోనే పడుకొని దీంట్లోనే 10 రోజులు 15 రోజులు లోడింగ్ కాక మన ఖమ్మంల తల్లడల చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈ బండి అప్పటి నుంచి కూడా నాకు దేవుని లెక్క, అన్నం పెట్టిందని ఎప్పుడు కూడా మర్చిపోదు అంటారు కదా. ఇది మనకి డ్రైవింగ్ నేర్చుకున్నా, ఈ సీట్లో కూర్చొని నేర్చుకున్నా, దీని ద్వారా నేను దీంట్లోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, మన లడ్డుగాడు కూడా దీంట్లోనే పరిచయం అయ్యిండు. అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. రాజు బ్రో కూడా దీంట్లోనే పరిచయం అయ్యిండు. దీని తర్వాత నందీశ్వర్ అనే వెహికల్ పైన చేసిన, దాంట్లో కూడా మనకి ఎన్నో గుర్తులు ఉన్నాయి. దాంట్లోనే మనం ఫస్ట్ లాంగ్ ట్రిప్ అనేది దాంట్లోనే పోయినాం. మనకి దీంట్లో కూడా నేనే పెట్టించిన, మా ఆ బండిలో ఉంది కదా కొత్త బండిలో, దీంట్లో కూడా ఉంటే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టించిన. మన రెండు బండ్లలో ఉన్నాయి, వేరే ఏదన్నా కార్లు లారీలు ఏమైనా పంచర్ అయినా కానీ గాలి పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది దాంట్లో, కానీ దీనికి లేదు. దీనికి ఎయిర్ అనేది బాగా స్పీడ్గా ఎక్కదు అనమాట, చాలా టైం పడుతుంటుంది. అది ఏదో ఎయిర్ ప్రాబ్లం ఏదో ఉంది, అది కూడా చేపియాలి. ఇప్పుడు అది చేపిస్తే మనం దీనికి కూడా పెట్టుకోవచ్చు అలాంటి ఆప్షన్. అందులోటైనా అంత ఏం అవసరం ఉండదులే, నేను ఇక ఎంత దూరం లాంగ్ తిరిగాను కదా, ఎవరు కూడా దాంతో న్యూస్ ఉండదు అని చెప్పేసి వద్దని చెప్పింది మన బావ. లేకపోతే దాన్ని కూడా పెట్టిస్తుండే, ట్రై చేద్దాం ఇప్పుడు పెట్టేయడానికి. బాయ్ రాజు బ్రో. ఇష్టం కూడా అన్నీ డిఫరెంట్ అనమాట. ఆ బండి బయటికి వెళ్ళగానే మన బండి రివర్స్లో పెట్టాలి. ఒకవేళ నేను అప్పర్లోకి వస్తేనో పెడతా, లేకపోతే నువ్వు పెట్టేసే, వచ్చినాక వాళ్ళు అన్లోడ్ చేపిద్దాం మనం. కానీ వాషింగ్ చేపించాడు, వాషింగ్ చేపించి సార్కి ఫోన్ చేసి వేణుగోపాల్ సార్కి ఫోన్ చేస్తా, ఓకే షోరూమ్కి ఇట్లా ఈ టైంలో రండి అని చెప్పేస్తే ఆ టైంలో వెళ్ళిపోతా. వాషింగ్ బ్రీజ్ చూస్తురుగా మన బండిలో, దాంట్లోనో ఇరకడం ఇరకడం ఉంటుంది 12 టైర్ బండిలో. ఇది మన 14 టైర్ బండి, కొత్త బండి. దీంట్లో మనకు ఒక బెడ్రూమ్ లాగా స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. డిజైన్ కూడా మనకు నచ్చిన విధంగా మనం చేపించుకున్నాం అనమాట. దగ్గరుండి దగ్గరకు వచ్చేసినాం, మనం ముందర పోయి యూటర్న్ చేసుకొని సర్వీసింగ్ పాయింట్లో పెట్టి వాటర్ సర్వీసింగ్ చేపించేసుకొని ఇంకా మనం వీల్ ఆల్మెంట్ కూడా చేపించాలి. లాస్ట్ టైం షోరూమ్లో వీల్ ఆల్మెంట్ చేపించినా కానీ అంత పర్ఫెక్ట్ అనిపిస్తలే నాకు. మళ్ళీ ఒకసారి వీల్ ఆల్మెంట్ చేద్దాం. టైర్లు కూడా కొంచెం తేడా తేడా అరుగుతున్నాయి. ఆ వీల్ ఆల్మెంట్ అనేది పర్ఫెక్ట్ లేకపోతే తేడా తేడా అరుగుతాయి. కొబ్బరి బొండ తాగాలి, మొత్తం ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. ఈ ఎండలకి ఎన్ని నీళ్ళు అయినా కానీ ఉంటలే, నోరంతా ఆరిపోతుంది. ఆ కొబ్బరి బొండలు తాగితేనే కొంచెం ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తం కొబ్బరి బొండలు అమ్ముతూ ఉంటారు, తక్కువనే ఉంటుంది, 30 రూపాయలు 25 రూపాయలు కాస్ట్ ఉంటాయి. కాకపోతే కొంచెం వాటర్ అనేది తక్కువ ఉంటాయి. మంచి బందోబస్తు ఉండి లడ్డు కొబ్బరికాయలు మంచి నీళ్ళు బాగున్నాయి అయితే మాత్రం 50-40 రూపాయలు మినిమం. ఇక్కడ ఇక్కడ యూటర్న్ చేసుకుంటే ఇక ముందరనే ఉంటుంది సర్వీసింగ్ సెంటర్. ఇక్కడ బండ్లు ఎక్కువ ఉన్నట్టునేగా ఇక్కడ ముందల. మనకు ఒక లీలా కూడా ఉంటుంది ఒకటి సర్వీసింగ్ సెంటర్, కాకపోతే అందులో మరి ఓపెన్ ఉందో లేదో మళ్ళీ అలా మలుపుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకనే వీడికి వచ్చిన ఇక్కడ రెండు ఉంటాయి కానీ ఇది బంద్ ఉందిగా, ఒకటే ఇప్పుడు సర్వీసింగ్ చేస్తారు. చూద్దాం, అడుగుదాం పోయి. ఇప్పుడు సర్వీసింగ్ వాషింగ్కి వచ్చినాం అన్నట్టు ఇక్కడ పెట్టమంటారు, కానీ ఏమో కాదు ఆ బండి కడుగుతారు. మనది ఎంత టైం పడుతుందో ఏమో తెలుసలేదు. అరే బండి, మన బండి ఇప్పుడు వాషింగ్ అవుతుంది, కొత్త కొత్త బండి అయినట్టు అవుతుంది. ఇది బోర్ బండి, చిన్న బండి అన్న, చిన్న బండి ఇది. ఇంకో అది మోసుకపోతారు, చిన్న బండి ఇది. అది మోటార్, ఇది కంట్రోల్, ఇవన్నీ ఫిట్ చేసి బోర్ వేస్తారు మీకు తెలుసు. ఇంకో ఇది కాంప్రెషర్ కింద మొత్తం అన్ని పేపర్లు అవసరం వచ్చినాయి. బిల్లులు రిసీవ్లు ఉన్నాయనుకో 20-30 వేల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క రిసీవ్డ్ కాస్టు. ఆ రిసీవ్లు ఇట్లా తడిచిపోయిన అనుకో కింద వాటర్ కొడతారు కాబట్టి రిసీవ్లు జాగ్రత్త పెట్టాలి. దాదా తొందర పట్టలు తీసేయాలి.
కింద నీళ్ళే లేవు. నీళ్ళు లేవని కింద పారబోతున్నారా? మరి ముదిరిందిరా ఈ ఒడ్డుకి మంచి చేత. ఇప్పుడు నాకు లడ్డు కానీ ఛాలెంజ్, ఒక్కొక్కటి తాగినావు. రెండోది ఇది ఇది స్టావేటి తాగేది. డైరెక్ట్ తాగాలి. ఆవు రా రెడీ వంటలు స్టార్ట్ అన్నప్పుడు డైరెక్ట్ తాగాలి. ఇది మొత్తం కంప్లీట్గా తినాలి. తీసుకొని దీనికి సిప్ప లేదు ఏది లేదు. నన్ను ఇప్పుడే ఎన్ని తీసినాం, నన్ను ఇప్పుడే ఎన్ని తీసినాం. అలా తీసినా ఉత్తగా అట్లా అంటున్నావు. నీ చిన్న ఉంది ఇంకా నాది పెద్దగా ఉంది. రెడీ వన్ టూ త్రీ స్టార్ట్. ఇదెల్తలేదనా మూడు కొబ్బరి పండుగలు తాగిన నేను నూరు ఉండే ఎన్ని తాగామన్నది కాదండి. యాభై గెలిచామన్నదే గొప్ప. అనా కట్ట ఇరిగింది ఇక్కడ కమాన్ కట్ట ఇరిగింది. అవును ఏది ఏది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ వాచ్ వాచ్ ఖరాబ్ అవుతుంది నిన్ను కాదా అన్ననే. నలుగురు కలిసి అడుగుతున్నారు బండిని. ఇద్దరు మొత్తం రుద్దుతున్నారు, ఇద్దరు వాటర్ కొడుతున్నారు. రెండు పైపులు ఉన్నాయి. రెండు పైపులతో మోటార్ ఆన్ చేసి ప్రెజర్ పెట్టి పటాపట్ కట్టేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ రుద్దుతూనే ఉన్నారు. సైడ్ అన్న వాళ్ళు మొత్తం వాటర్ కొడుతూనే ఉన్నాడు. ఒక ఆయన వెనక కొడుతున్నాడు. ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తున్నారు ఇక్కడ సర్వీసింగ్ అయితే. ఓకే మనకైతే వాషింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. బండి పక్కకు పెట్టేసి ఒక బ్రదర్ని కలుద్దాం. మన డ్రైవరే, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో కాలు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది అనమాట. నేను చూడంగానే నాకే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంత డేంజరస్ చేసిరు ఆయనకి. మొత్తం స్టీల్ తోటి రౌండ్గా చూద్దాం. బండి పక్క పెట్టిన తర్వాత కళ్ళేం చేసుకుంటారు రాడు. దగ్గర పెడదాం ముందల ఈ పక్క కాపుకొని. చూస్తారు కదా అన్న పేరు అశోక్, డ్రైవరు. ఓనర్ కమ్ డ్రైవింగ్ చేసుకుంటాడు అనమాట. ఒరిస్సా తిరుగుతుండే సడన్గా ఒకరోజు యాక్సిడెంట్ అయ్యి అన్నకి లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఘోరంగా అయిపోయింది. ఇతల నుంచి అవతలకి రాడ్లు అది పడుకునేటప్పుడు ఆ అన్ని రోజులు ఎట్లా బాధపడ్డాడు, నిద్ర పట్టిందో లేదో నైట్ టైంలల్లా. అన్నకి మంచి జరగాలని కోరుకుంటున్నా. మనకి ఇప్పుడు ఎప్పుడన్నా అన్నకి ఏమన్నా మెడిసిన్కి దేనికి ఖర్చు ఉన్నా కానీ నాకు ఫోన్ చేయన్న సరేనా. నా నెంబర్ తీసుకో, కంపల్సరీ నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? జాగ్రత్తగా ఉండు, ఎప్పుడేమన్నా కానీ ఫోన్ చేయి. మనం మా ఊరు సైడే అంట దగ్గరనే. నట్ సైడ్ నుంచి పోయేటప్పుడు కూడా ఇంటికి వస్తలే, మొత్తుకురే కదా స్కూల్ వెనకాల. ఓకేనా బ్రో? తీసుకో నా నెంబర్ ఉందా. ఓకేనా? జాగ్రత్త మరి, బాయ్. జాగ్రత్త. ఓకేనా? బాయ్. ఫోన్ చేయన్న. ఓకేనా? నా కోట మరితే మా ఊరికి వస్తే మొత్తం మా ఇల్లు కూడా చూపిస్తారు. సరే బాయ్, జాగ్రత్త. ఇల్లు ఇప్పుడు వచ్చేసి మనం వాషింగ్ చేయించుకొని బయటకు వచ్చినాం. కొబ్బరి బోండా ఇటు రాదాం అని చెప్పేసి ఇక్కడ ఆయన అన్న వాళ్ళు వచ్చేసారు అనమాట. ఇది జగంపేట అన్నది డీసీఎం మన తమిళనాడు. హారన్ పెట్టించుకోవాలని చెప్పేసి అన్న కళ అనమాట. తెచ్చుకుంటా హారన్ ఆటోనాలో పిక్ చేయించుకొని బాట సింగారం దగ్గర రూటీస్ లోడ్ అవుతాయంట.
తిరుపతికి తమిళనాడు ఆర్ఎన్ తెచ్చుకొని ఫిట్ చేసేసుకొని అక్కడికి వెళ్ళిపోతారంట. మన బండి కూడా అటే వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే మన బండిలో ఎయిర్ పెట్టినాం కదా గన్ను, ఆ ఎయిర్ గన్ కూడా ఫిట్ చేయించుకుంటా అంటుండో. అక్కడ అన్న ఎప్పుడు వచ్చినా అన్నే బండి ఆపుకుంటారంట, అదే ప్లేస్లో పెట్టించుకున్నాగా అని చెప్పేసి పెట్టించుకుందాం అనుకుంటున్నట. అది ఇది మొత్తం కంప్లీట్ చేసుకుంటాడు, వెళ్దాం మనతో పాటే వస్తాడు. చలో అన్నది బండి, సిక్స్ టైరు, డీసీఎం ఇచ్చారు. చలో పార్కింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఇంకా విలాల్మెంట్ పని ఉంది. నెంబర్ ప్లేట్ కూడా ఫోన్ చేసిన, నెంబర్ ప్లేట్ మనకి అది రిజిస్ట్రేషన్ చేపించినప్పుడు మనకు నెంబర్ ప్లేట్ తీసుకోలేదు కదా, ఫాస్ట్ వెళ్ళిపోయాం. ఆ నెంబర్ ప్లేట్ కూడా మనకు రేపు వచ్చేస్తుంది. ఇంకా మనకి ఏముందంటే ఆ లిఫ్ట్ ఎక్సెల్ నట్లు ఫిట్ చేసేది ఉంది, యార్డులు బకెట్లు తీసుకునే పని ఉంది. ఈ మూడు పనులు కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి లోడ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ సర్జరీ జరిగింది ఈరోజే అమ్మకి. హాస్పిటల్కి వెళ్ళి చూసుకొని ఒక 10 డేస్ 15 డేస్ మనం అనుకున్న దానికన్నా ఘోరంగా అయిపోయిందంట. ఆ డిస్క్ అనేది మొత్తం అరిగిపోయి కుంగిపోయినాయంట, మొత్తం ఇరిగిపోయిందంట ఇట్లా సైడ్కి లోపలికి వచ్చిందంట. అవి దగ్గర దగ్గర మనకి 10 15 డేస్ వరకే డిస్చార్జ్ చేయరంట. ఫస్ట్ టైం 2 రోజుల డిశ్చార్జ్ చేస్తాం అన్నారు. సిచ్యువేషన్ ఘోరంగా ఉంది, 15 డేస్ వరకు అట్లనే ఉండాలి అని చెప్పేసి అంటారు. చూద్దాం అడివే పొజిషన్ చూసేసి అమ్మని ఎట్లనైనా 15 డేస్లో మనకి డిశ్చార్జ్ చేయించేసి అమ్మని పంపించేయాలి. మా అక్క వాళ్ళన్న ఎవరన్నా పిలిచి వాళ్ళకి ఉండాలి కదా, లేడీస్ ఎవరన్నా ఒకరు ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు, లేకపోతే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. అన్న వాళ్ళకి అది పైప్ ఫిట్టింగ్ది అది చెప్పేసి వెళ్ళిపోదాం. మన పార్కింగ్లో పెట్టేసుకుంటే మళ్ళీ ఇక్కడికి రావచ్చు. అంతలోపు ఇంకా మధ్యాహ్నం తిన కూడా తినలేదు, బోటీ రైస్ అది తిందామని అనుకున్నాం. అన్న వాళ్ళు వచ్చారు అంతలోపే, ఇలా చెప్పేసినాం అనుకో వాళ్ళకి తొందరగా పని అయిపోతుంది, లేదంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడో లోడింగ్కి వెళ్ళిపోవాలి, లేట్ చేస్తారు. మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం ఒక మాట చెప్పినాం అనుకో ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తారు. మన గుర్తుపట్టి ఇంత దూరం వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదో చిన్న సాయం అన్న చేయకపోతే బాగుండదు కదా. దా తిన్న పెట్టి సారని ఇట్లా తెలుసా ఇది డిసెంకి అది పెట్టాలి, ఇది అది ఎయిర్ ఆరన్ కూడా పెట్టాలి. ఆరన్ తెచ్చుకుంటా నేను చేస్తావా? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నైట్ లోడ్ పోతారంట. నేను ఇప్పుడు బండి పెట్టేసి వస్తాను పార్కింగ్లో, నేనే ఉంటాడు. డీసెం ముందర పెట్టిన ఆయన కాంట పక్కన చూడు ఒకసారి ప్లీజ్. వస్తా నేను, వీడు వాళ్ళు ఏం కావాలో చెప్పు, నేను చేస్తా. నువ్వు చేసినావుగా, నేను బోధన చేసి బండి ఆడ పెట్టేసి వస్తా. నిన్న ఉంటా తెలిసిన వాళ్ళే, నా నెంబర్ తీసుకున్నావు, నేను తీసుకోలే నా నెంబర్. నేను వద్దానన్న, రా కూర్చుంటావు, నిద్రపోతా ఉంటావు, తోలొద్దాను ఏమన్నా కనపండి, నిద్రపోతాయినా నాకే మంచి ప్రశాంతంగా కూర్చుంటా. కాలిరికింది ఇప్పుడు పోయింది, నడుతానా ఆడ కాస్త వస్తుంది. అది చూస్తున్నా నువ్వు భయ పెట్టియక వల్ల నన్ను భయ పెట్టించింది అన్న చిన్న పోని. ఆ డోర్ వేసుకోలే వేసుకోలేదు, ఒక్కసారి పడ్డది అనుకో కాళ్ళు వెళ్ళి విరిగిపోతాయి. అద్దాలు చూసుకో కనిపిస్తుందా, ఇట్లుంటే అది లడ్డుగా ఉంది. హ్యాండ్ బ్రేక్ తీయడం ఏం తీయడం గేర్ వేస్తాడు మళ్ళీ అంటాడు మళ్ళా. గట్టిగా నడుస్తున్నా అని చెప్పేసి అందరు ఎంబటెంబటే సైడ్లు ఇచ్చేస్తున్నారు బండికి. ఓకే మన బండి అయితే ఇప్పుడే పెట్టమని చెప్పిర్రు, మనకన్నా ముందు బండి అన్లోడ్ చేసిర్రు, ఇప్పుడు రమ్మన్నారు మన బండిని. మన 14 టైర్ బండి అయితే మొత్తం వాషింగ్ చేయించేసి పార్కింగ్లో పెట్టేసినాం. ఇప్పుడు బండి తీసుకొని రివర్స్లో ఆ లోపల పెట్టినాం అనుకో మన బండి అన్లోడ్ అనేది అవుతుంది. ఇంకా మన ఎంటీ బండి తీసుకొని పార్కింగ్లో పెట్టేస్తే బావా లోడింగ్కి వెళ్ళిపోతాడు. చూడు అచ్చాడు చూడండి.
చూస్తారు కదా, ఇట్లానే స్టేట్ మనం రివర్స్లో వెళ్ళిపోయి అక్కడ డెడ్ ఎండ్లో పెట్టాలన్నమాట. డెడ్ ఎండ్లో పెట్టేస్తే మనం వర్షం చింపులు పడుతున్నాయి కాబట్టి పట్ట మొత్తం అయిపోద్దు. కొంచెం కొంచెం ఒక్కొక్క నెట్టు మందం బ్యాగులు అలా అన్లోడ్ చేసేదాన్ని బట్టి తీసుకుని తీసుకుని పట్ట మలుచుకుంటూ రావాలి. ఫాస్ట్గా తాడిప్పేసి వేసినాం అనుకో, ఆ పట్ట అనేది మనకు ఒక్కొక్క లైను తీసుకున్న కొద్ది కొంచెం 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 మలుచుకోవాలి. ఎందుకంటే సడన్గా వర్షం వచ్చింది అనుకో మొత్తం ఇప్పినాక తడిసిపోతుంది అందుకని చెప్పేసి. ఏది ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు కావాలి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వాట్సాప్లో స్టేటస్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. హాస్పిటల్కి వెళ్ళేసి అమ్మకి బాగాలేదు కదా, అది మొత్తం అంతా చూసుకోవాలి. నైట్ మొత్తం అక్కడే ఉండాలి. మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ ఇక్కడ వచ్చేసి అటున్నారు లేదో ఒక చిన్న పనులు చేసుకొని రేపు ఆ నట్లు టైట్ చేసుకోవడం, యాడ్బు తీసుకోవడం, ఇంకా మన నెంబర్ ప్లేట్ వేయించుకోవాలి. ఆ నెంబర్ ప్లేట్ వస్తుంది మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి. అదొకటి ఇంకా వీల్ ఆల్మెంట్ కంప్లీట్ చేసేసుకుంటే మనకు పని అయిపోతుంది. అప్పటిలోపు అమ్మని ఇంటికన్నా లేకపోతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి నేను ఇక డ్యూటీకి వెళ్ళిపోతా. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై హింద్.